హాయ్ గైస్, దిస్ ఇస్ ఉంసి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, చాలామంది నన్ను అడిగారు వ్లాగింగ్ ఛానల్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి బ్రో అని. యాక్చువల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారనుకోండి, స్కిప్ చేయకుండా కంపల్సరీ మీ వ్లాగింగ్ ఛానల్ని ఈజీగా సక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే చాలామంది అడుగుతారు కామెంట్ సెక్షన్లో, బ్రో మీకు ఏమైనా వ్లాగింగ్ ఛానల్ ఉందా, దాన్ని ఏమైనా సక్సెస్ చేశారా? సో ఇక్కడ చూడండి, నేను ఒక వ్లాగింగ్ ఛానల్ పెట్టాను. సో పెట్టిన 2 మంత్స్లోనే నాకైతే ఇది మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది, అండ్ ప్రతి వీడియోకి 5000 వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. యాన్ అండ్ యావరేజ్గా ఎలా వచ్చినా సరిపోతుంది మనకి ప్రజెంట్కి. అంటే ఒక సక్సెస్ అంటే లక్షల వ్యూస్ వచ్చేయడం కాదు, మనకున్న సబ్స్క్రైబర్స్ బేసు 5000. సో ఈ 5000 మంది మన వీడియోస్ చూడాలి, అలా చేసుకోవాలన్నమాట. సో మీకు 1000 మంది ఉన్నా 1000 మంది కూడా మీ వీడియోస్ చూడాలి. సో అలా చేసుకుంటే మాత్రమే మీ బ్లాగింగ్ ఛానల్ సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ అయినట్టు అనమాట, మీకు 100000 సబ్స్క్రైబర్లు ఉండి మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీ సక్సెస్ అనేది కాదు, మీరు సక్సెస్ అవ్వలేదు. అది మాత్రం పక్క. మీ ఫాలోవర్స్ని తెచ్చుకోవాలి, నాట్ ఏ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అనమాట. మనల్ని ఫాలో అయిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్స్ కాదు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మన వీడియోస్ని మన రెగ్యులర్గా ఫాలోవర్స్ అయితే మనం ఏ వ్లాగ్ పెట్టినా చూస్తారనమాట. ఏదంటే మనకి వాళ్ళకి అవసరమైన వ్లాగే చూస్తున్నారంటే, ఒకళ్ళు తిరుపతి ట్రిప్ గురించి పెట్టారు, సో తిరుపతి ట్రిప్ ఎవరికి అవసరమో వాళ్ళే చూస్తారు. అదే మన జెన్యున్ ఫాలోవర్స్ అనుకోండి, మీరు తిరుపతి ట్రిప్ కాదు, మన ఊర్లో ఉన్న తిరుపతి గుడికి వెళ్ళినా ఖచ్చితంగా చూస్తారు. అలా మనం ఫాలోవర్స్ని పెంచుకోవాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎంతవరకు చూడండి, ఇక్కడ నేను వేస్తాను చూడండి నా బ్లాగింగ్ ఛానల్ ఇది అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు వీడియోకి తెలిపోదాం, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా ఇందులో 3 రూల్స్ ఉంటాయి. సో ఈ 3 రూల్స్ పాటిస్తే చాలన్నమాట, మీ వ్లాగింగ్ ఛానల్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ రూల్ నేను అన్నిటిలో చెప్పేదే, ఖచ్చితంగా చెప్తాను, ఇలాగని మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ. మీరు వీడియో ఒక పర్టిక్యులర్ టైంని పెట్టుకొని వీడియోని డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేయాలి. సో ఎలా బ్రో, మీరు ట్రావెలింగ్ ఛానల్ అంటారా? సో ట్రావెలింగ్ ఛానల్ వాళ్ళైతే వీక్కి ఒక వీడియో అయినా లేదా 4 డేస్కి ఒక వీడియో అయినా 3 డేస్కి ఒక వీడియో అయినా పెట్టండి. డైలీ వ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం డైలీ ఒక వ్లాగ్ అయితే పెట్టండి, ఒక పర్టిక్యులర్ టైంని ఫిక్స్ చేయండి. సో అలాంటప్పుడు మాత్రమే మీ ఆడియన్స్ పర్టిక్యులర్ టైంలో అయితే చూస్తారన్నమాట. అండ్ ఈ పర్టిక్యులర్ టైం ఎలా తెలుస్తుంది బ్రో? ఈ పర్టిక్యులర్ టైం అనేది మన ఆడియన్స్ ట్యాబ్లో, ఇక్కడ నేను చూపిస్తాను ఆడియన్స్ ట్యాబ్లో మనకి ఏ రోజు, సో సోమవారమా, సో ఏ రోజు ఉన్నారు, ఏ టైంలో ఉన్నారు, మనకి ఎక్కువగా బ్లూ కలర్లో ఏదైతే డార్క్గా ఉందో ఆ ప్లేస్ని మనం ఫిక్స్ చేసి, సో ఆ ప్లేసే మనమైతే రెగ్యులర్గా పెట్టుకోవాలన్నమాట. సో అది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మన ఆడియన్స్, మనందరూ 100 మంది ఉన్నా 100 మంది వీడియో చూస్తారన్నమాట, మందర 10 మంది ఉన్న 10 మంది వీడియో చూస్తారు, అలా ఉంటుంది. సో ఖచ్చితంగా డైలీ ఒక బ్లాగ్ పెడితే డైలీ ఒక బ్లాగ్ పెట్టండి. సో ట్రావెలింగ్ వాళ్ళకి నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ వచ్చి ట్రావెలింగ్ వీడియోస్లోని, సో మనం ట్రావెల్ చేస్తుంటాం వారంకి ఒకటో 4 రోజులకి ఒకటో పెడుతుంటాం. ఇలా కాకుండా వీటితో పాటు మీరు డైలీ ఏం చేస్తున్నారు, సో ఈ ట్రావెలింగ్కి వెళ్ళడానికి ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ట్రావెలింగ్కి వెళ్ళాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఎక్విప్మెంట్ అంటే బ్యాగ్స్ అనగా బట్టలు అనగా. సో అలాంటి బ్లాగ్స్ చేయండి. అండ్ ట్రావెలింగ్కి వెళ్ళాలంటే ఏవేవి బట్టలు సర్దుకోవాలి, సో బ్యాగ్ని ఎలా సర్దుకోవాలి, ఇంట్లో ఏం తింటున్నారు, డైలీ బ్లాగ్స్లా కూడా పెట్టండి. అప్పుడు మీ ఛానల్ రెగ్యులారిటీ ఉంటుంది అనమాట. యూట్యూబ్ కూడా అర్థం చేసుకుంటాడు, ఇది కాన్స్టెంట్గా వీడియోస్ పెడుతున్నాడు, ఖచ్చితంగా పుష్ చేద్దామని. యూట్యూబ్ రికమెండేషన్స్లో మీ వీడియో ఉంటుంది. సో ఖచ్చితంగా చాలామంది పెద్ద క్రియేటర్స్, ఫర్ సపోజ్ పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు కదా క్రియేటర్స్, అంటే మోటో బ్లాగ్స్ అవ్వచ్చు, నార్మల్ బ్లాగ్స్ అవ్వచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రిప్కి ముందు, ఈ ట్రిప్ వెళ్ళే ముందు కొన్ని పర్సనల్ బ్లాగ్స్ చేస్తారు. మీరు గమనించారా, ఈ పర్సనల్ బ్లాగ్స్ ద్వారా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, అట్ ఎ టైం మాస్ టైం వస్తుంది, అండ్ ఫాలోవర్స్ కూడా రెగ్యులర్గా స్టిక్ అయి ఉంటారు. అప్పుడు ట్రిప్ వేస్తారు, కానీ డైరెక్ట్గా ట్రిప్ బ్లాగ్స్ పెట్టరు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ట్రిప్ బ్లాగ్ పెడతాం, అది మిస్టేక్ అనమాట. ఆ మిస్టేక్ని కవర్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు, డైలీ వ్లాగ్స్ చేసేవారు మార్నింగ్ లెగిసి నుండి ఈవినింగ్ ఏం జరుగుతుందో మొత్తం షూట్ చేసి పెట్టండి. ఎక్కడ బోరింగ్ లేకుండా కొంచెం కొంచెం సినిమాటిక్ కావచ్చు, కొంచెం న్యాచురల్ కావచ్చు, ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. న్యాచురాలిటీ మిక్స్ చేయాలి. న్యాచురాలిటీ అంటే ఏం లేదు, ఫర్ సపోజ్ మీరు తింటున్నారు, అది న్యాచురల్గా మనం మాట్లాడుకుంటున్నాం, కాన్వర్జేషన్స్, ఈ కాన్వర్జేషన్స్ని పెట్టాలి.
అండ్ ఇంకొకటి న్యాచురల్గా మనం వీడియోస్ షూట్ చేస్తున్నాము, సో బయట వీడియోస్ న్యాచురల్ అవ్వచ్చు, నార్మల్ వీడియోస్ కానీ ఇవి కూడా మనం పెట్టాలి. అండ్ ఇంకొకటి సినిమాటిక్ అనమాట. సినిమాటిక్ అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఒకటే యాంగిల్లో చూపిస్తే ఆడియన్స్ ఏమవుతారంటే సో చూడరనమాట. ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇప్పుడు నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను, ఇలా కాకుండా ఇక్కడ ఒక యాంగిల్, సో ఒక 2 సెకండ్స్ ఇక్కడ, ఇటు నుండి ఒక 2 సెకండ్స్, ఇటు నుండి ఒక 2 సెకండ్స్, అలా కెమెరా యాంగిల్స్ని చేంజ్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. బ్లాగింగ్ ఛానల్ వాళ్ళకి చాలానే టిప్స్ నేను ఒక వీడియోలో చేశాను, ఆ వీడియో ఇంచుమించు ఒక 50,000 వ్యూస్ అయితే రీచ్ అయ్యింది అనమాట. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారని నేను కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సక్సెస్ అవ్వాలంటే ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా మనం ఈ బ్లాగింగ్ ఛానల్ మెయింటైన్ చేయాలనేది కూడా తెలియాలి కదా. సో అందుకే నేను క్లారిటీగా మొత్తాన్ని వివరిస్తున్నాను అనమాట. కొంచెం ల్యాగ్ అవుతున్నా స్కిప్ చేయకుండా చూడండి. సో రెగ్యులారిటీ ఇంపార్టెంట్, ఎలా చేయాలో ఒక అవగాహన అయితే వచ్చింది కదా. ఓకే, సెకండ్ ఎక్విప్మెంట్. సో ఎక్విప్మెంట్ అంటే పెద్ద పెద్ద కెమెరాలు అయితే నేను చెప్పను, సో కెమెరాలు కూడా అవసరం లేదు. మీరు తీసే మొబైల్లో కూడా ఫ్రంట్ క్యామ్తో చాలామంది తీస్తారు, బ్యాక్ క్యామ్తో తీస్తారు. నా పర్సనల్ చాయిస్, మీకు కొంచెం కష్టం అవుతుంది బ్యాక్ క్యామ్తో చేయడం. ఈ బ్యాక్ క్యామ్తో తీయడం వల్ల మాత్రమే మీ వీడియోస్ అనేది క్లారిటీ వస్తాయి అనమాట. నార్మల్గా ఫ్రంట్ క్యామ్తో తీస్తారు, సో అదైతే మీరు అవాయిడ్ చేసేయండి పూర్తిగా. సో కొంచెం లాంగ్గా పెట్టుకొని మీరైతే వ్లాగ్స్ అయితే చేయండి. కంపల్సరీ ఛానల్ అనేది ముందు చూడడానికి నీట్గా ఉంటే కంపల్సరీ మనకి ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది అనమాట. సో వ్లాగింగ్ ఛానల్ వాళ్ళకి చాలానే టిప్స్ ఉంటాయి అనమాట. సో ఇవి ఫాలో అయితేనే సక్సెస్ అవుతారా అంటే ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి కూడా. సో నెక్స్ట్ ఇంకొకటి, మనం వీడియో అప్లోడ్ చేసే టైం ఉంది, రెగ్యులారిటీ ఉంది, అండ్ వీడియో క్లారిటీ కొంచెం బాగుంది, అండ్ వాయిస్ అనమాట. వాయిస్ మాత్రం మీరు మర్చిపోకండి. ఒక బోయే MM1 మైక్ అయితే తీసుకోండి, 1200 రూపాయలు ఉంటుంది, కొంచెం అప్పు చేసైనా తీసుకోండి. ఎందుకంటే ఆ క్లారిటీ మనకి ఇంపార్టెంట్ వ్లాగ్లో. సో మనం ఏం మాట్లాడుతున్నామో ఆడియన్స్కి అర్థం అవ్వాలి కదా, మెయిన్ అదనమాట. సో ఎక్విప్మెంట్ విషయానికి అయితే పక్కన పెడదాం. ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తాం. వీడియో అప్లోడ్ చేస్తే 2 రకాలుగా ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసినప్పుడు తెలుగు టైటిల్స్ వాడచ్చు, ఇంగ్లీష్ టైటిల్స్ వాడచ్చు. ఇప్పుడున్న రోజుల్లో తెలుగు టైటిల్స్ కమ్ ఇంగ్లీష్ టైటిల్స్ రెండు మిక్స్ చేస్తున్నారు. మీకు ఇంకా డౌట్ అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో తెలుగు టైటిల్ పెట్టుకొని చివరిలో మన ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకోండి, అప్పుడు మీకు రీచ్ బాగుంటుంది. సో తెలుగు టైటిల్ ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ వీడియోస్కి తెలుగు వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు మీరు. సో అందుకు తెలుగు టైటిల్సే పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అయితే చాలామంది ఇంగ్లీష్లో టైప్ చేసి కొడతారు కదా, సో టిప్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం ఇంగ్లీష్లో పెట్టుకోండి. డైలీ వ్లాగ్స్ వాళ్ళు మాత్రం తెలుగు టైటిల్స్ని మెయింటైన్ చేయండి. డైలీ వ్లాగ్స్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఈరోజు బిర్యానీ చేస్తున్నారు, సో ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను అంటే ఎవరు చూడరు. సో అమ్మ కోసం ప్రేమగా ఒక బిర్యానీ చేస్తున్నాను అంటే చాలామంది చూస్తారు. ఇక్కడ ఉన్న చిన్న ట్రిక్ అనమాట, మీరు బిర్యానీ చేస్తున్నారు ఓకే, కానీ మీరు పెట్టే టైటిల్ కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. ఆడియన్స్ని ఏం పెడితే క్లిక్ చేస్తారని చూడాలన్నమాట. అలానే క్లిక్ త్రూ, అదే క్లిక్ బైట్ చేయమని నేను చెప్పను. అండ్ ఇంకొకటి, మనం పెట్టే వాటి మీద కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి. ఇవేంటంటే క్లిక్ త్రూ రేట్ ఒకటి, మన ఆడియన్సు ఎంతమంది మన వీడియోస్ని ఓపెన్ చేసి చూసారు అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే అంటే మన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెడుతున్నారు అంటే బయట వాళ్ళకి చూపిస్తుంది యూట్యూబ్. సో ఇప్పుడున్న కొత్త రూల్ ఏంటంటే మన ఆడియన్స్ 5000 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు లెస్ ఇంట్రెస్ట్ ఉందనుకో వీడియో వెళ్ళట్లే. ఎక్కువ ఇంట్రెస్ట్, ఒక 10% అబోవ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి వీడియో వెళ్తుంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, క్లిక్ త్రూ రేట్ మీద ఇంప్రెస్ అవుతుంది, అండ్ ఇంకొకటి మన ఎక్కువ మంది ఓపెన్ చేయడం బట్టి ఉంటుంది అనమాట. అంటే ఓపెన్ చేయడం అంటే ఇంట్రెస్ట్ పెట్టడం, ఇంట్రెస్ట్ పెట్టి చూడడం అనమాట. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెడుతున్నారు, 5000 మెంబర్స్ ఉన్నారు, 5000 కంటే 6000 మంది చూశారు, అప్పుడు మీకు 10% కంటే ఎక్కువ మంది చూస్తున్నారని ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వాచ్ టైం అనమాట. సో వాచ్ టైం అనేది ఇంపార్టెంట్, అండ్ వాచ్ టైం మనకి రెగ్యులర్గా వచ్చే కంటే ఎక్కువ వస్తుంది అనుకో ఆ వీడియో ఇంకా ఎక్కువగా వెళ్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి యావరేజ్ డ్యూరేషన్ అనమాట. సో యావరేజ్ డ్యూరేషన్ అనేది మనకి ఖచ్చితంగా ఒక 50% ఉండాలి. సో చాలా తక్కువ ఉంటుంది మనకి. సో 10 మినిట్స్ వీడియోకి 3 మినిట్స్ 2 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఉండాలంటే మన వీడియో క్వాలిటీ బాగుండాలి, అండ్ వాయిస్ ఓవర్ బాగుండాలి, అండ్ చెప్పే ఇంట్రెస్ట్ని కలిగించాలి. అండ్ ఇంకొక మేజర్ కీరోలోటి, మనం ఒక వ్లాగ్ చేసామంటే మధ్యలో ఏదో ఒకటి ఉంది అని ఫస్ట్ మనము క్యూరియాసిటీ కలిగించాలన్నమాట. అది కలిగించినప్పుడు మాత్రమే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారు. ఫర్ సపోజ్ ఒక వ్లాగ్ అనుకుందాం, నేను ఒక మీషో టాప్స్ తీసుకున్నాను, ఈ మీషో టాప్స్ ఒకరికి నేను గిఫ్ట్ ఇస్తున్నాను, వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారు అనేది
మధ్యలో పెడతాము. సో దానివల్ల ఏంటంటే అది స్కిప్ చేయకుండా చూస్తారన్నమాట. అందులో మనం ఆల్రెడీ రివీల్ చేసేస్తే ఇంకా చూడరు. అందులో మనం రివీల్ చేయకుండా సో మనం వీడియోస్లో మధ్యలో కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ పెట్టగలిస్తే అది స్కిప్ చేయకుండా చూస్తారన్నమాట. అప్పుడు వీడియో ఎండ్ వరకు చూసే అవకాశం 90% ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక మంచి ఎలిమెంట్ అయితే పెట్టండి. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఫ్రంట్లో చెప్పండి, ఏదో ఉంది అన్నట్టు చెప్పండి, ఖచ్చితంగా ఉండాలి కూడా. సో మనమైతే ఆడియన్స్ని ఎప్పుడు మోసం చేయకూడదు, అప్పుడు మాత్రమే మన ఫాలోవర్స్ పెరుగుతారనమాట. సో ఖచ్చితంగా మనం ఏదైతే మాట్లాడతామో అది వీడియోలో ఉండి తీరాలి. బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు తెలుగు టైటిల్స్ పెట్టేవాళ్ళు ట్యాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ట్యాగ్స్ అంత ఇంపార్టెంట్ లేదు. కానీ ఇంగ్లీష్లో టైటిల్స్ పెట్టేవాళ్ళు మాత్రం ట్యాగ్స్ పెట్టాలి, అప్పుడు మాత్రమే సర్చ్లో వస్తుంది అనమాట. ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అన్నీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో బ్లాగ్స్ అంటే తెలుగు బ్లాగ్స్ చేస్తారు కానీ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేవాళ్ళు, అదైతే చెప్తున్నాను. సో ఖచ్చితంగా టైటిల్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. టైటిల్ చూసే క్లిక్ చేస్తారు అండ్ థంబ్నైల్ కూడా ఇంపార్టెంట్. థంబ్నైల్ పెట్టేవాళ్ళు ఉన్నారు, థంబ్నైల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. డైలీ బ్లాగ్స్ వాళ్ళకి మాత్రం థంబ్నైల్ అవసరం లేదని నేను చెప్తాను. ట్రావెల్ బ్లాగ్స్కి మాత్రం థంబ్నైల్ ఖచ్చితంగా అవసరం. సో కంపల్సరీ థంబ్నైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ట్రావెలింగ్ వాళ్ళకి మంచి బెస్ట్ థంబ్నైల్ చేసుకుంటేనే దానికి క్లిక్ త్రూ రేట్స్ పెరుగుతాయి, దాని ద్వారా యావరేజ్ డ్యూరేషన్ పెరుగుతుంది అండ్ మీరు చెప్పే టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటే యావరేజ్ డ్యూరేషన్ పెరుగుతుంది అనమాట. దాని ద్వారా కూడా బ్లాగ్స్ అనేవి హిట్ అవుతాయి. మేజర్గా చేసే మిస్టేక్స్, సో ఖచ్చితంగా మీరు బ్లాగ్ చేస్తారు అది వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని షేర్ చేస్తారు, ఇది మాత్రం చేయకండి. అప్పుడు మీరు షేర్ చేయడం వల్ల మరికొన్ని ఇంప్రెషన్స్ పెరుగుతాయి అనుకుంటారు. ఇంప్రెషన్స్ పెరుగుతాయి అప్పుడు మీకు వాళ్ళు క్లిక్ చేయరు, క్లిక్ త్రూ రేట్ డౌన్ అయిపోద్ది. సో ఇది మీకు మైండ్లో ఉంటుంది. సో మీరు ఒకవేళ 5000 నెంబర్స్కి వెళ్ళింది వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అన్నింటిలో వెళ్ళింది, 5000 నెంబర్స్ క్లిక్ చేయకపోతే మీకు 0% క్లిక్ త్రూ రేట్ ఉంటుంది. సో అది మీరు పంపించలేదు, యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేశాడు, ఒక 2000 నెంబర్స్కి పంపించాడు, అప్పుడు 1000 మంది చూశారు వీడియో, అప్పుడు మీకు 50% క్లిక్ త్రూ రేట్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంది? సో ఖచ్చితంగా మీరు ఒక వీడియోని షేర్ చేయకపోతేనే బెటర్, మీ ఆడియన్స్ షేర్ చేస్తే ఇంకా బెటర్. అలా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. మీరు పెట్టే వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, షేర్స్ ఎక్కువ వస్తున్నాయి, అప్పుడు మీ వీడియోకి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇలాంటి వీడియోస్ మాత్రమే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. కంపల్సరీ మీరు పెట్టే వీడియోస్ మీ ఆడియన్స్కి, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానీ, లైక్స్ కొట్టమండడం కానీ, ఇటువంటివి ఎక్కువగా జరగడం వల్ల మాత్రమే వీడియో రికమెండేషన్లోకి పడుతుంది. సో అప్పుడు మాత్రమే వీడియోస్కి వ్యూస్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఆ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు కేదార్నాథ్ ట్రిప్ చాలా ఫేమస్లో ఉంది. సో అదైనా సరే కొన్ని ట్రిప్స్ చాలా ఫేమస్లో ఉంటాయి, అటువంటి ట్రిప్స్ చేయడానికి ట్రై చేయండి. మనీని సేవ్ చేసుకుంటూ ఆ ట్రిప్ చేయడానికి ట్రై చేయండి. ట్రావెల్ బ్లాగ్స్ అంటే కంపల్సరీ ఎవ్రీ మంత్ ఒక ట్రిప్ అయితే పడాలి, అలాంటప్పుడు మాత్రమే ఛానల్ని మెయింటైన్ చేయగలం. డైలీ బ్లాగ్స్ వాళ్ళు మాత్రం డైలీ వీడియోస్ పెడుతుంటే సరిపోతుంది అనమాట. మెయిన్లీ ఫుడ్ బ్లాగ్స్ వాళ్ళ గురించి అయితే చెప్పలేదు కదా, ఫుడ్ బ్లాగ్స్ కూడా అంతేనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో మీరు డైలీ బ్లాగ్స్ పెడితే, డైలీ ఫుడ్ బ్లాగ్స్ అయితే పెట్టాలన్నమాట. కొత్త ఫుడ్స్ని పరిచయం చేసే కంటే ఫేమస్లో ఉన్న ఫుడ్స్ని పరిచయం చేయాలన్నమాట. ఫసబ సుబ్బయ్య గారు హోటల్ ఇలాంటివన్నీ ఫేమస్లో ఉన్నాయి, అలాంటివే మీరు మళ్ళీ చేయడం వల్ల ఖచ్చితంగా చూస్తారు. సో ఇలాంటివి అయితే ఉంటాయి కదా, సో దున్నె బిర్యానీ, సో ఇటువంటి రెగ్యులర్ వెరైటీసే కానీ ఫేమస్లో ఉంటాయి. సో అవి మనం చూపించడం వల్ల వ్యూస్ బాగా వస్తాయి, మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ బాగా పెరుగుతారు అన్నమాట. సో దీని ద్వారా కూడా మనమైతే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. రెగ్యులర్గా చేసే కంటెంట్ కూడా ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ ఉందన్నమాట, అది చూసుకొని చేసుకుంటే చాలా బెటర్. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, సో కంటెంట్ అన్నమాట. సో కంటెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, సో కంటెంట్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. తల, బాడీ, తోక అన్నమాట. సో కంటెంట్ అంటే ఇదే. సో ఇది ఏంటో చెప్తాను వివరంగా. సో ఎగ్జాంపుల్తో సహా, ఫర్ సపోజ్ మీరు ఒక వ్లాగ్ చేస్తున్నారు, ఒక బిర్యానీ వ్లాగ్ చేస్తున్నారు, బిర్యానీ చేస్తున్నానని చెప్పడం తల అన్నమాట. బిర్యానీ చేస్తున్నారు అప్పుడే చేస్తున్నారు. సో చేస్తున్నది బాడీ, సో చేసేసాము, టేస్ట్ చేస్తున్నాం అనేది తోక అన్నమాట. ఇదే కంటెంట్ ప్రతి వ్లాగ్లో, ఈ కంటెంట్ అనేది ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే మీ వ్లాగ్ అనేది సక్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ట్రెండింగ్ కంటెంట్ని తీసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైతే ట్రెండ్ అవుతుందో ఆ టాపిక్స్ని చేస్తూనే మనమైతే సక్సెస్ అవ్వాలి తప్ప, సో కొత్త టాపిక్స్ని చేసే వల్ల సక్సెస్ అవ్వము. మనకి ఏది నచ్చిందో అది చేయడం కాదు, జనాలు ఏది చూస్తున్నారో అది చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనమైతే సక్సెస్ అవుతాం అనమాట. ఎనీ వ్లాగింగ్ ఛానల్కి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోవాలి, నేను చెప్పినట్టు తల, బాడీ, టాక్ అయితే కంపల్సరీ ఉండాలి, అప్పుడు మాత్రమే
మీ బ్లాగ్స్ అనేది సక్సెస్ అవుతాయి. మీకు పార్ట్ 2 కావాలంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పార్ట్ 2 కంపల్సరీ చేస్తాను. ఈ టిప్స్ కాకుండా మరికొన్ని అడిషనల్ టిప్స్తోని అండ్ ఇంకేయే ఛానల్ సక్సెస్ గురించి మీకైతే డీప్ ఇన్ఫర్మేషన్ కావాలో ఖచ్చితంగా చెప్పండి. డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, సపోర్ట్ చేయండి గైస్. ఒక 500 లైక్స్ అయితే కొట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.